దొంగల పడ్డ ఆరు నెలల కుక్కలు మురిగినట్టు తయారైంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిస్థితి అయిన వారికి ఆకుల్లో కాని వారి కంచాల్లో పెట్టేటువంటి కల్చర్ వాళ్ళ దగ్గర ఉందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం చైనాలో ఓహాన్లో వైరస్ ప్రారంభమై అక్కడ ఉన్నటువంటి దాని మీద సమగ్ర దర్యాప్తు అయితే జరగలేదు కానీ ఊహాన్ వైరస్ అని వాడద్దు చైనా వైరస్ వాడద్దు అంటూ మాత్రం ప్రపంచం మొత్తాన్ని బెదిరించింది టలాయించింది చివరికి సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఆ పేరు వాడితే చాలు అది బ్లాక్ చేసేసినటువంటి సందర్భాలు వాటిని అన్నిటిని తీసేయించినటువంటి సందర్భాలు ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫారాలకు కూడా ఆదేశాలు ఇచ్చి అలాంటి అంత సీరియస్ ప్రక్రియ చేసినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను భారత్ వేరియంట్ బ్రిటన్ వేరియంట్ అంటూ చిత్ర విచిత్రమైనటువంటి ప్రసంగాలు వాళ్లే చేసుకొచ్చారు అంటే అక్కడేమో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు ఇక్కడేమో ముద్ర వేసే ప్రయత్నం చేశారు దీన్నే భారత్తో పాటుగా వివిధ దేశాలు తప్పుపట్టినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచి ఇప్పుడు ఒక కొత్త పేర్లని శ్రీకారం చుట్టిందనమాట బ్రిటన్లో పుట్టినటువంటి వేరియంట్కి ఆల్ఫా అని ఆఫ్రికాలో పుట్టినటువంటి వేరియంట్కి బేటా అని బ్రెజిల్లో పుట్టినటువంటి వేరియంట్కి జేటా అని గామా అని ఇండియాలో పుట్టినటువంటి వాటికి డెల్టా కప్ప అని అమెరికాలో పుట్టినటువంటి వాటికి ఎప్సిలాన్ అయోటా అనేటువంటి పేర్లు పెట్టింది ఇక నుంచి ఆ వైరస్కి ఆ పేరుతో పిలవాలి కానీ భారత్ వేరియంటు యూకే వేరియంట్ బ్రిటన్ వేరియంట్ ఇట్లా పిలవడానికి వీల్లేదంటూ ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట